విజయనగరం పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుందని, విజయనగరం పట్టణ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు పట్టణంలో మైక్ ద్వారా కరోనాపై తగు సూచనలు సలహాలు తెలియజేస్తున్నారు. గత సంవత్సరం మొదటి దశ కరోనా సమయంలో కరోనా బారిన పడిన రోగులకు ప్రతిరోజు ఉచితంగా భోజన సదుపాయం కల్పించారు. పట్టణంలో ప్రజలు ఏమాత్రం భయం లేకుండా మాస్కులు పెట్టుకోకుండా భౌతిక దూరం పాటించకుండా ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న వారు కొండబాబు, అధ్యక్షులు డి మీనా, కార్యదర్శి స్రవంతి ఉన్నారు. మేము విజయనగరం నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ నుండి, శ్రీ 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 విజయ సాగర దుర్గామల్లేశ్వరం ఆలయం పెద్ద చెరువు నుండి, మేము మొదటి కరోనా టైంలో సుమారుగా రోజుకి 200 మందికి మా హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ నుండి మేము షాపుల దగ్గర తెచ్చుకున్నటువంటి ఆదాయంతో రోజుకు 200 మందికి భోజన సదుపాయం కల్పించాము. ఈ సంవత్సరం మాకు ఆదాయం లేదు, అలా సమకూర్చలేకపోతూ ఉన్నాము. కానీ గత సంవత్సరం చేసినట్టుగానే రోజుకి ఇక్కడ ఆలయం వద్ద శ్రీ 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 విజయ సాగర దుర్గామల్లేశ్వర ఆలయం పెద్ద చెరువు ఒడ్డున విజయనగరంలో రోజుకి 4 గంటల సేపు ఈ కరోనా అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. రోజు మైక్ పట్టుకొని మాస్క్ పెట్టుకోండి, మాస్క్ అనేది గడ్డానికి కాదు, మాస్క్ అనేది నోరుకి ముక్కు గడ్డుగా పెట్టుకోండి అని